ప్రియమైన స్నేహితులారా బిజీగా ఉన్నప్పటికీ నలభై ఎనిమిది గంటలు దాదాపు ఈ కొత్త బడ్జెట్ విషయంలో నేను చాలా డీప్గా స్టడీ చేశాను ఎంత ఆశ్చర్యం ఊహకి అతీతం మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంప్లీట్గా అవుట్రేజ్ అవ్వాలి ఈ బీజేపీ గవర్నమెంటు అనౌన్స్ చేసిన బడ్జెట్లో ఏమాత్రమైనా న్యాయం ఉందా మన తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిద్దాం స్పెషల్ స్టేటస్ అడిగి కన్ఫార్మ్ చేసి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు తేలేకపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లో తేలేకపోతున్నారు ఎంత బ్యాడ్ సిచ్యువేషను రెండోది మీరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి చిత్తూరు ప్రాంతాలు చూడండి స్మార్ట్ సిటీలు చేస్తానని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేశారు స్మార్ట్ సిటీలు చేయలేదు సరికదా కనీసం నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇప్పి కల్పించటానికి బడ్జెట్లో గవర్నమెంట్ బడ్జెట్లో కానీ ప్రైవేటు కంపెనీలో కానీ వారు ప్రోత్సహించట్లేదు సరికదా విశాఖపట్నం ప్రాఫిట్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేసి దాని ద్వారా వేలు కోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇంక తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం కేసీఆర్ గారు కూడా నోరెప్పట్లేదు కారణం ఏమిటి ఈ ముఖ్యమంత్రులు నోరెప్పపోవటానికి వీళ్ళ ఫైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు కేసుల్లో ఉన్నాయి నోరిప్పి గట్టిగా మాట్లాడితే ఆయన్ని బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో పెడతారని ఆయన భయం కనుక ఆయన మాట్లాడలేకపోయినా తెలుగు ప్రజలుగా మనం మాట్లాడాలి అంతేకాకుండా తెలంగాణ వెనుకబడిన జిల్లాలన్నీ చూడండి మహబూబ్ నగరు కరీంనగరు నిజామాబాదు నల్గొండ ఒక్క హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలు తప్ప అన్ని జిల్లాలని చెప్పొచ్చు ఏమైనా బడ్జెట్ కేటాయించారా మీరు డీటెయిల్స్గా చదువుకున్న వారు ప్రొఫెసర్సు ఇది మీరు చదవండి ఎందుకు వాళ్ళు ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ ఉంది అస్సాం ఎలక్షన్ ఉంది వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ఉంది ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాల కేరళ మాత్రం అద్భుతమైన బడ్జెట్లు ఇచ్చారు ఎందుకు ఓటు బ్యాంక్ పాలిటిక్సే బీజేపీకి తెలుసు రెండో తెలీదు బీజేపీ రాష్ట్ర నాయకులు మేము అభివృద్ధి చేస్తాం మేము కంపెనీలు పెడతాం అంటే తరిమి తరిమి కొట్టాల రాష్ట్ర ప్రజలందరూను రాష్ట్ర నాయకులందరూను ఆ సోమ్ వీర్రాజు మాట్లాడినా బండు మాట్లాడినా నోరు ముయించాల ఆయన బండుగాడు ఆ బండు ఆయన కేసీఆర్ని తిడతాడు రే మీకు బుద్ధి బుర్రా ఉందా ఎవరికైనా బడ్జెట్ చదివినప్పుడు మీకు అర్థమవుతుందా మీకు చేత కాలేదు దేశాన్ని అమ్మేశారు ప్రైవేటైజేషన్ చేసేసారు పోర్ట్లు మొదలుకొని అందుకనే అన్ని మాట్లాడడానికి నాకు సమయం లేదు దుబాయ్ని ఎగ్జాంపుల్ తీసుకోండి అడవిలో ఉంది ఏమున్నాయి దుబాయ్లో న్యాచురల్ రిసోర్సెస్ మన ఇండియాలో ఉన్న దాంట్లో పది పర్సెంట్ ఉన్నాయా ఆఫ్రికాలో ఉన్న దాంట్లో పది ప తెలివితేటలు ఉన్నాయి షేక్ మహమ్మద్ ముప్పై రెండు సంవత్సరాల నుంచి నాకు పరిచయం గుర్తించండి ఏమీ లేదు కానీ ట్రేడింగ్ కొనుక్కున్న వాళ్ళందరూ ప్రపంచంలో అక్కడికి రావాలి అమ్మిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అమ్మాలి అది మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి విజన్ ఉండాలి దాన్ని ఏమంటారు దర్శనం ఉండాలి ప్లానింగ్ ఉండాలి ఉంటే ఇప్పుడు చైనా ఉంది చైనా క్రెడిబిలిటీ ఏముంది రెండు వందల దేశాల్లో ఎవరు చైనాను సపోర్ట్ చేస్తున్నారు ఎవరు చైనాని నమ్ముతున్నారు అయినప్పటికీ చైనా ఈరోజు ఇండియా కంటే అనేక రెట్లు అమెరికాకి సమకాలికంగా ఉంది అంటే కారణం ఏంటి కరప్షన్ లేదు ప్లానింగ్ ఉంది మనోళ్ళకేంటి ఈ రామతీర్థాలు ఈ రామ మందిరాలు ఈ హిందువులు క్రిస్టియన్లు మహమ్మదీలు మధ్య గొడవలు తప్ప వీళ్ళకి అభివృద్ధి చేత కాలేదు కనుక ప్రియమైన సహోదరి సహోదరులార ప్రతి ఒక్కరూ జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా నిరుద్యోగులు ఉద్యోగులు రాష్ట్రాల్ని అభివృద్ధి చేసి దేశాన్ని కాపాడదామన్న ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్సు స్కాలర్స్ ఇంటలెక్చువల్స్ మీరు మేలైనది చేయనెరుగు చేయకపోతే మీకు శాపం మీ పాపం దూరంలో ఉన్న రెండు వందల దేశాల్లో నేను బాధ్యతలు నెరవేరుస్తున్నా ఇప్పుడు చైనాని అకౌంటబుల్ హోస్ట్ చేస్తున్నా ప్రపంచ నాయకులను కలుస్తున్నప్పటికీ మన రాష్ట్రాన్ని మన దేశాన్ని నేను మర్చిపోవట్లేదు అతి త్వరలో వచ్చి నేను ట్వంటీ ఫోర్ అవర్సు సెవెన్ డేస్ ఓ వీక్ హోల్ ఇయర్ నేను ఉండాలి అంటే ఎలక్షన్స్కి మీరు కూడా నాతో సహకరించాలి మనం అందరం కలిసి పని చేస్తేనే మన రాష్ట్రాలు మన దేశం బాగుపడుతుంది లేదు అంటే నేషనం అయిపోతాం దయచేసి మీరు ఈ మెసేజ్ని సీరియస్గా తీసుకొని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు నాయకులు అందరూ ఏకమై నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఈరోజు అభివృద్ధి చేయడంలో కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది ఇక వాళ్ళు చేయలేరు స్పెషల్ స్టేటస్ ఇవ్వరు విశాఖపట్నం విజయవాడ మన సిటీల్ని హైదరాబాద్ సిటీల్ని అప్పుడు మనం ప్రైవేటైజ్ చేసుకొని మనం కష్టపడి ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇరవై సంవత్సరాలు మనం కష్టపడి వందల వేల కంపెనీలు తీసుకొచ్చా అలాగే మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేయడానికి డబ్బు ఎక్కడుంది డబ్బు ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఎట్లా చారిటీ వస్తుంది నేను చేసి చూపించాను ఒక చిన్న ఉదాహరణ లైబ్రేరియా మీరు చదివితే డాక్టర్ కేఏపాల్ లైబేరియా అని ఆశ్చర్యపోతారు పద్నాలుగు సంవత్సరాలు లైబీరియాలో రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ కనీసం ఒక ఇంటికి లేదు ముప్పై రోజులున్నా రెండు వేల మూడులో ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అయింది ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీయే ప్రతి ఊరికి మంచి రోడ్లే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసాం యుద్ధం ఆపేసాం దానికి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా నామినేట్ చేశారు ఇయర్ కూడా మరలా నామినేట్ చేశారు అనేక దేశాలు మన ఇండియాతో సహా కనుక మీరు కష్టపడదాం తెలివిగా పని చేద్దాం ప్రార్థనాపూర్వకంగా దైవజనులందరూ అందరూ పనిచేయండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన ఆర్థిక సమస్యల్ని రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఉన్న లక్షల కోట్లు అప్పు తీర్చి అభివృద్ధి చేద్దాం